తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారా మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు కొన్ని ఎర్రస్ అయితే వస్తున్నాయా అయితే ఈ వీడియో మీకోసమే తెలంగాణ హైకోర్టు పరిధిలో ఇటీవల పలు రకాల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్తో వెలువడే విషయం మన అందరికీ తెలిసిందే ఇక తెలంగాణ హైకోర్టు పరిధిలో విడుదలైన ఇక పోస్టులన్నిటికీ దరఖాస్తు చేసుకోవడానికి మనకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి ఆ యొక్క వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీ ఐడీ క్రియేట్ చేసుకునేటప్పుడు మనకు కొన్ని ఎర్రర్స్ అయితే వస్తున్నాయి ఆల్రెడీ ఎగ్జిటింగ్ అకౌంట్ అని లేకపోతే అకౌంట్ మిస్మ్యాచ్ అని అవన్నీ కరెక్ట్గా ఉన్నా మనకు చివరిలో ఫైల్ సబ్మిట్ చేసేటప్పుడు మన యొక్క ఫైల్స్ సబ్మిట్ కాకపోవడం ఇలాంటి పలు రకాల ఎర్రస్ అయితే వస్తున్నాయి ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం సక్సెస్ఫుల్గా మన యొక్క వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ క్రియేట్ అయితే చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఇప్పుడు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోను స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన సబ్స్క్రైబర్లు చాలామంది నాకు కామెంట్ ద్వారా ఈ సొల్యూషన్ గురించి అడగడం అయితే జరిగిందండి వాళ్ళందరికీ నేను క్లారిఫై ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలామంది సపోర్టింగ్ కాల్ చేస్తుంటారు సపోర్టింగ్ మెయిల్స్ అయితే పెడుతుంటారు అక్కడిని మీరు కాల్ చేసినా మనకు కాల్ కనెక్ట్ అవ్వదు మీరు మెయిల్ పెట్టినా కూడా అక్కడ నుంచి మనకు రిప్లై అయితే రాదు నేను చెప్పే ఈ యొక్క చిన్న ట్రెక్ని మీరు ప్రయత్నం చేయండి సక్సెస్ఫుల్గా మీకు ఓటీపీ అనేది క్రియేట్ అయిపోతుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ ఓటీపై ఐడి అనేది మన యొక్క మొబైల్ నుంచి క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తుంటాం మన మొబైల్ నుంచి క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటి ఎర్రస్ అయితే వస్తుంది నేను చెప్పే ఈ యొక్క చిన్న ట్రిక్ అయితే ఫాలో అయితే అవ్వండి ఈజీగా మీకు ఓటీ పై సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే అవుతుంది ఏం లేదండి ఈసారి ఓటీ పై ఐరడి క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు మొబైల్ నుంచి అయితే ఈ యొక్క ఓటీ క్రియేట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయబాగండి మీ దగ్గరలో ఎక్కడ నెట్ సెంటర్ ఉన్నా లేకపోతే మీ దగ్గర పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే అక్కడ నుంచి ఒక ఓటీపీ ఐడి అయితే క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి పీసీ లేదా ల్యాప్టాప్ నుంచి ట్రై చేస్తేనే ఈ యొక్క ఓటీపీ ఐడి అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే అవుతుంది అప్పుడు మనకు ఎలాంటి ఎర్రర్స్ ఇలా ఎగ్జిటింగ్ అకౌంట్ అని కానీ మీ అకౌంట్ మిస్ప్యాచ్ అని ఇలాంటి ఎర్రస్ అని ఏమీ రావండి మొబైల్ నుంచి క్రియేట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఎర్రస్ అయితే వస్తున్నాయి ఈ యొక్క విషయం గురించి మీరు సపోర్టింగ్కి కాల్ చేసినా సపోర్టింగ్కి మెయిల్స్ పెట్టినా కూడా మీకు ఎటువంటి ఈ అక్కడ నుంచి రెస్పాన్స్ అయితే మనకైతే రాదు నేను చెప్పిన చిన్న ట్రిక్ని ఫాలో అయితే ఈజీగా మీకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ క్రియేట్ అయితే చేసుకోవచ్చు అక్కడ నుంచి ఆ యొక్క ఓటీ క్రియేట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క ఐడిని తీసుకోవచ్చు మీ యొక్క మొబైల్లోనే ఇక్కడ లాగిన్ అయితే అవ్వండి లాగిన్ అయ్యి మీరు ఏ ఏ పోస్టులకు అప్లై అయితే చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ యొక్క పోస్టులకు ఇక్కడ నుంచి మొబైల్ నుంచి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు కేవలం ఓటీపీ ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు మాత్రమే మొబైల్ నుంచి ఓటీపీ ఐడి క్రియేట్ చేసుకోకుండా పీసీ లేదా ల్యాప్టాప్ నుంచి ఈ యొక్క ఓటీపీ ఐడీని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా మీకు అభిప్రాయాన్ని తెలపండి హండ్రెడ్ పర్సెంట్ మీ సమస్యకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ట్రాన్స్ఫర్ వాచింగ్ టెక్జా